ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? రండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు. అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు స్థితిని మార్చాడు. యాకోబు స్థితి మార్చిన దేవుడు మనందరి యూట్యూబ్లో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో అందరు స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. భయంతో ఉన్నాడు, బెంగతో ఉన్నాడు, కలవరం చెందుతున్నాడు, అశాంతిలో ఉన్నాడు. అందుక ఇట్లాంటి సమస్యలతో ఉన్నాడు. చాలామంది కూడా భయంతో, బెంగతో, అశాంతితో, ఆందోళనతో, కలవరంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయంతో ఉన్న నీతో, బెంగతో ఉన్న నీతో, బలహీనంగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఇట్లు తొలగించగలిగిన వాడు దేవుడు ఒక్కడే అని గ్రహించి, ధనం కాదు, బలం కాదు, కులం కాదని గ్రహించి వెంటనే అధికాండ 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అంటే దేవునితో పెనుగులాడు. కనుక సమస్య పరిష్కారం కావాలి, నా కష్టం తొలగాలి, నా బాధ తొలగాలి, నా ఇబ్బంది తొలగాలి, నా సమస్య పరిష్కారం కావాలి అని యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు దేవుని దగ్గరకు ఒకడు ఒంటరిగా, అంటే హోల్నైట్ ప్రేయర్లో ఉన్నాడు అన్నమాట. ఒంటరి ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారులు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. మన సమస్య పరిష్కారము ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనము యాకోబు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థిస్తే తప్పకుండగా దేవుడు మన స్థితిని మారుస్తాడని ప్రేమతో నీకు మనం చేస్తూ ఉన్నాను. ఎలాగ యాకోబు స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మరి మార్చాడు? ఎందుకు మార్చాడు అంటే, యాకోబు చేసిన ప్రార్థనలో మరి నీవు నిన్ను కూడా అనుచరించగలిగితే తప్పకుండగా యాకోబు పక్షాన దేవుడు కార్యం చేసిన దేవుడు నీ పక్షాన, నా పక్షాన కార్యం చేస్తాడు. యాకోబు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితి, నా స్థితి మారుస్తాడు. యాకోబును హెచ్చించిన దేవుడు నిన్ను, నన్ను హెచ్చిస్తాడు. అయితే మన ప్రార్థన యాకోబు వలె మనం ప్రార్థించాలి. యాకోబు ఎలా ప్రార్థించాడు అంటే, దేవుని వాక్యాలు సెలవిస్తూ యాకోబు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. తన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, తన అవిధేయతను ఒప్పుకుంటున్నాడు. అయ్యా అపరాధములు దాచిపెట్టువాడు, వర్ధలను వాటి ఒప్పుకుని విడిచిపెట్టువాడు, కలికరం పొందుకు, నా పాపములు నేను కప్పుకునగా నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. తన అపరాధములన్నీ ఒప్పుకుంటున్నాడు. నీవు నిన్ను కూడా మన అపరాధములు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసిన బాధ్యత మనది. అయ్యా నేను మోసం చేశాను నాయన, హయా మాట తప్పని, మాట తప్పను నాయన, నాలో యథార్థత లేదు, నాలో నీతి లేదు, నాలో పవిత్రత లేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఆ మాట నీవు నిన్ను కూడా ఈ ప్రభు దగ్గర నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే మన దేవుడు మనలను క్షమించగలిగిన దేవుడు అని మనం చేసుకుంటున్నాను. ఎవరండి? మన దేవుడు మనలను క్షమిస్తాడని మనం చేసుకుంటున్నాం. నిన్ను నన్ను క్షమించే దేవుడు ఆయన మొట్టమొదటిదిగా. రెండోదిగా ఆయన చేసిన ప్రార్థన, నీవు నన్ను దర్శించు, నీవు నన్ను దర్శించు నాయన, ఒంటరిగా మిగిలిపోయాను నాయన, అయ్యా మీరు నన్ను ఎడారిలో, అరణ్యములో నన్ను దర్శించు, దర్శించు, దర్శించు. అయ్యా నీవు నన్ను దర్శించగలిగిన దేవుడు నాయన, అయ్యా నన్ను దర్శించు. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 145 వాక్యార్థన
18వ వచనం తనకు మొరపెట్టు వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఎవరు సమీపంగా ఉన్నాడు అంటే దేవుడే యాకోబుకు సమీపముగా ఉన్నాడు. యాకోబును దర్శించాడు. క్షమించడమే కాదు కానీ దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును దర్శించిన దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. నీవు నేను కూడా మన అపరాధములు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టంగా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు నామములో నీ యొక్క నా యొక్క స్థితిగతులు మార్చునుగాక. ఆమేన్. రండి, మూడో మాట దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మూడో మాట మీ ముందు ఉంచాను. ఒక మాట ప్రార్థన చేస్తున్నాను, క్షమించయ్యా, నన్ను దర్శించయ్యా. మూడు అంటున్నాడు నన్ను, అయ్యా నన్ను దీవించు నాయన, నన్ను దీవించు ప్రభువా, నీ దీవులతో నింపు నన్నయ్యా, నన్ను దీవించు. నీవు నన్ను దీవిస్తేనే తప్ప, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు ప్రార్థనలో ఏముందంటే పట్టుదల ఉంది. నీలో నాలో కూడా అటు పట్టుదల కావాలని ప్రభులు వారు కోరుకుంటున్నారు. యాకోబులో ఉన్న పట్టుదల, యాకోబులో ఉన్న ప్రార్థన నీలో నాలో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు చేసినట్లుగా, యాకోబు అనుసరించినట్లుగా మనము చేయగలిగితే యాకోబును నా దేవుడు క్షమించాడు, నా యాకోబును దర్శించాడు, యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా అలా చేయగలిగితే నీ స్థితిగతులు మారుతాయని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే నెమ్మది లేక, ఎవరైతే శాంతి లేక, ఎవరైతే నాయన ఆందోళనతో, దిగులుతో, బెంగతో, భయంతో ఉన్నారో, నాయన యాకోబు భయాన్ని తొలగించారు, యాకోబు దిగులు తొలగించారు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు ప్రభా. ఆ విధంగా నీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యం మీరు జరిగిస్తారని, ప్రతి అవిధేయత క్షమిస్తారని, మీరు దర్శిస్తారని, మీరు దీవిస్తారని నేను నమ్ముతున్నాను. నాయన చాలా మంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారు నాయన నూతన సంవత్సరం అడుగు పెట్టినప్పుడు నాయన సంవత్సరాది మొదలుకుని సంవత్సరం అంత వరకు నీ దయా కిరీటాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వివాహ దినాన్ని, ఇట్లాంటి వివాహ కార్యక్రమాన్ని అనేక సంవత్సరంలో జరుపుకోవాలి. వారు వారి కుటుంబం మీ దయలో చల్లగా క్షేమంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. నేను చాలామంది ప్రభా, నేను వివాహం కాలేని వారు ఉన్నారు, వారికి వివాహం జరిగాలి. వివాహమైన వారు ఉన్నారు, గర్భాలు లేదు, వారికి ముయ్యబడిన గర్భాలను మీరు తెరవండి నాయన. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సుఖమైన కానుపు దయ చూపించాను నాయన. డెలివరీ అయిన బిడ్డలు ఉన్నారు, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, వ్యవసాయం కొరకు, పాడి పంటల కొరకు ప్రార్థిస్తున్నా. దేశ విదేశాలు ఉన్న బిడ్డలు, దిగులుతో ఉన్న, బెంగతో ఉన్న వారిని మీరు బలపరిచే. భారతదేశం కొరకు, మా తెలుగు రెండు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ తోడు, మీ నీడ, మీ కోపదలు దయ చూపిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.